हेलो ऑल वेलकम बैक टू अवर चैनल अनुश्री व्लॉग्स मरोक मंची एंटरटेनमेंट वीडियो तो मे मुंदुके अयिते वच्चेसानंडि सो नेनु चेप्पडं कन्ना मीरैते चूसेसेयंडि फस्ट ఈ వీడియోలో మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేశామండి. సో మా అత్తయ్య గారు అండ్ వాళ్ళ సిస్టర్స్ మా చిన్నత్తయ్య గారు వాళ్ళందరి రియాక్షన్స్ కూడా ఇందులో ఉంటుంది. సో ఇదేంటంటే మనకి జనరల్గా పెద్ద పెద్ద మాల్స్లో అయితే ఖచ్చితంగా విఆర్ గేమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి, కిడ్స్కి కూడా మంచిగా గేమ్స్ అవి కూడా ఉంటాయి. సో అలా ఒక వీకెండ్ హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి వాటికి వచ్చి మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అండి. జనరల్గా నేనైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. సో అప్పుడు నేను అనుకున్నాను ఖచ్చితంగా నా పేరెంట్స్ కానీ శ్రీ పేరెంట్స్ కానీ వచ్చినప్పుడు అయితే మాత్రం దీన్ని కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేలాగా చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఇది ఏమీ ఉండదు, సింపుల్గా మనకి ఇక్కడ టీవీ ఏదైతే కనిపిస్తుందో అందులో మనకు ఒక రోలర్ కోస్టర్ టైప్లో ఉంటుందండి. కిందన మనకి ఒక చిన్న పాత అయితే ఇచ్చారండి, చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది. సో మనం అది పెట్టుకొని ఏదైతే మనం ఐస్కి పెట్టుకుంటామో మనం కంప్లీట్ ఇంకా రోలర్ కోస్టర్లో మనం ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అందుకే మనం ఎవరైతే అక్కడ పర్సన్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళు నిజంగానే వాళ్ళు ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే వాళ్ళకి వస్తుందండి. సో ఖచ్చితంగా పక్కన ఎవరో ఒకరు అయితే మాత్రం ఉండాలి, లేదు అని అనుకుంటే స్కిప్ అయ్యి పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి ఆల్రెడీ అక్కడ ఒక పర్సన్ ఉంటారు, సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సో నెక్స్ట్ అక్కడ ఒక చిన్న పాప అయితే వచ్చిందండి. సో ఎవరో తెలీదు బట్ చాలా ఇప్పుడు ఒక పర్సన్ని ఎంతమంది పట్టుకున్నారు, బట్ ఆ అమ్మాయి చాలా నీట్గా బ్యాలెన్స్ చేసింది అండ్ టీవీలో చూస్తున్నారు కదా మీరు అక్కడ. సో అలానే ఉంటుందండి, మనమే డైరెక్ట్గా ఎక్కితే ఎలా ఉంటుందో అన్నది ఫీలింగ్, మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా ఆ అమ్మాయిని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా డేర్గా చాలా నీట్గా చేసిందండి, చాలా మినిమల్ సపోర్ట్తో చాలా బాగా చేసింది. సో అది కూడా క్యాప్చర్ అయితే చేశాను అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఖచ్చితంగా మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఎవరితో అయినా హ్యాపీగా ఒక వీకెండ్ టైం స్పెండ్ చేయాలంటే మీరు ఇక్కడికి రావచ్చు. నెక్స్ట్ ఫిష్ స్పా అండి. సో చాలామందికి తెలిసిందే ఇందులో పెద్ద వింతే ఉంది అని అనుకుంటున్నారా, బట్ ఫస్ట్ టైం ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నది ఇక్కడ చూడొచ్చు. సో మా మావయ్య గారు చాలా హ్యాపీగా చేయించేసుకుంటున్నారు, బట్ మా అత్తయ్య గారు రియాక్షన్ అయితే చూడండి. సో ఫస్ట్ టైం చేయించుకుంటే రియాక్షన్ ఎలా ఉందో చూసారు కదా. శ్రీ చాలా ఫోర్స్ చేసి కూర్చోపెట్టారు, పాపం చాలా కంట్రోల్ చేసుకున్నారు మా అత్తమ్మ గారు. ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ. సో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలా ఒక వీకెండ్ వచ్చి మంచిగా షాపింగ్ చేసి ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని హ్యాపీగా మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. స్కై జోన్ వీడియో ఉంది అండ్ అలానే డిస్ట్రిక్ట్ గ్రావిటీ ఉంది అండ్ అలానే మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. సో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీది కానీ, సో ఇవన్నీ కూడా ఒక వీకెండ్ మనం హ్యాపీగా హైదరాబాద్లో చూడాల్సిన ప్లేసెస్ అండి అండ్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మంచిగా ఎంజాయ్ చేసే డెస్టినేషన్స్. సో చాలా చాలా బాగున్నాయి అవి కూడా. మీరు దాని లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంకా విజిట్ చేయలేదు లేదు అనుకుంటే వీకెండ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే, సో అలాంటివి మీరు చూడొచ్చు, అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి. నిజంగా నాకు అందరూ చూస్తుంటే అందరూ ఎక్కుతుంటే ఏంటి ఇంత రియాక్షన్ అంత రియాక్షన్ ఉంటుందా అని నేను అనుకున్నాను, బట్ అల్టిమేట్ రియాక్షన్ నిజంగా ఎప్పుడు ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఈ విఆర్ గేమ్స్ అన్నది. సో చాలా బాగుంది నిజంగా. రోలర్ కోస్టర్ ఎవరైనా బయట నుంచి చూసి అంత పెద్దది ఎక్కలేమో అని అనుకున్నట్లయితే ఇలా చిన్న చిన్న వాటిని మీరు ట్రై చేయొచ్చు, రియల్గా మీరు ఎక్కిన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇది ఓన్లీ
డిఎస్ఎల్ వర్చువల్ మాల్ ఉప్పల్లోనే కాదండి, ఇంకా చాలా మాల్స్లో కూడా ఉన్నాయి. బట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో అందరూ కూడా అన్నీ ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ హ్యాపీగా గేమ్స్ ఆడేసుకున్న తర్వాత మంచిగా పైన ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, హ్యాపీగా మీరు తినేసి అండ్ నెక్స్ట్ మీరు ఇంకా కంటిన్యూ చేయొచ్చు. చాలా గేమ్స్ ఉన్నాయి. వీకెండ్ వస్తే నాకు శ్రీకి ఇక్కడికి వచ్చి మంచి కాంపిటీషన్ అయితే పెట్టుకుంటాము, ఎవరు విన్ అవుతాము ఏంటన్నది. సో చాలా నీట్గా ఓన్లీ చిన్నపిల్లలకనే కాకుండా పెద్దవాళ్ళకి కూడా మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయండి. కొంచెం లాజిక్ వాడు. అయ్యి మరి అయిపోయింది, అయ్యో ఆ బాల్ ఇంటి పడికి వెళ్తే రేటు. సో గేమ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక టికెట్స్ అయితే వస్తాయండి. సో నా కాన్సన్ట్రేషన్ అంతా టికెట్స్ మీదే ఉంది బాల్ కన్నా. సో టికెట్స్ అన్నీ కలిపి మనకి లాస్ట్లో ఏదైనా చిన్న గిఫ్ట్ అయితే ఇస్తారు. సో అన్ని టికెట్స్ రావాలి అంటే అన్ని గేమ్స్ ఆడాలండి. సో టికెట్స్ని ఇలా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే వస్తుందో. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి మంచి ఎనర్జీ బార్ గేమ్. మనకి ఎంత ఎనర్జీ ఉన్నది అన్నది ఇక్కడ జస్ట్ ఒక చిన్న బార్ లాగా ఉంటుందండి. చాలామంది ట్రై చేస్తారు, నచ్చితే హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు, లేదు అనుకుంటలేదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంతే. సో ఇక్కడ కూడా ఇద్దరికి కాంపిటీషన్ అండి, ఎవరికి ఎంత ఎనర్జీ ఉందో అని ప్రూవ్ చేయడానికి. సో శ్రీ అయితే ట్రై చేశారు, నెక్స్ట్ నేను కూడా ట్రై చేస్తున్నాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. అండ్ అలానే కంప్లీట్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి డాషింగ్ కార్స్. సో హైదరాబాద్లో కానీ హైదరాబాద్ సరౌండింగ్స్లో కానీ ఏదైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటే మాత్రం నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో మంచి అడ్వెంచరస్ యాక్టివిటీస్ కానీ లేదు అనుకుంటే ఇంకే ఎలాంటి ప్లేసెస్ అన్నా విజిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం సో నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అక్కడ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అలానే నేను చెప్పినట్లే స్కై జోన్ అండ్ డిస్ట్రిక్ట్ గ్రావిటీ అండి అల్టిమేట్ ప్లేసెస్. ఒక వీకెండ్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి కూడా వెళ్ళొచ్చు, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. సో ఇంకా చాలా చాలా గేమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా కొన్ని కొన్ని గేమ్స్ అయితే నేను క్యాప్చర్ చేసి అయితే పెట్టానండి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మీరు విజిట్ చేయొచ్చు. ఐ హోప్ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇఫ్ యస్ చిన్న లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ని అయితే తెలియజేస్తారని అనుకుంటున్నానండి. అండ్ అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఒక బెల్ సింబల్ కూడా ఉంటుంది, అండ్ లాల్ అనేది ఉంటుంది. సో అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ యస్, బాయ్ బాయ్.